Hello everyone, good morning, welcome back to my channel. This is Joshna. Andru ela unnarandi baunnara memaithe chaala baunnam meerandaru ela unnaru anedi tappakunda naatho comment section lo share cheskovadam marchipovaddu. And evaraina kottaga channel ni chustunnatlayite please do subscribe to my channel. And ikkadaithe ee video enduku post chesana ani anukuntunnara because ee video chudagane naaku అంటే చాలా బాగా అనిపించింది అన్నమాట మనసుకి. బికాజ్ మేము ఇది వెకేషన్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము, సో ఇప్పుడు మిస్ అవుతున్నట్లు అనిపించింది అవన్నీ. సో అందుకే ఈ వీడియో పోస్ట్ చేశాను. సో మీలో ఎంతమంది ట్రిప్స్ని వెకేషన్స్ని మిస్ అవుతున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఒక చిన్న బ్లాగ్ చూసేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడైతే నాకు ఒక కొరియర్ వచ్చింది. సో ఇది నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నేను నా ఓన్ మనీతో తీసుకున్నాను. ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ అన్నమాట. సో నాకు ఇది కావాలి అని నేను తీసుకున్నాను. అండ్ దెన్ క్వాలిటీ అదంతా కూడా ఎలా ఉంది చెక్ చేద్దామని తీసుకున్నాను అన్నమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, కానీ స్టిచ్చింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా లేదు. ఐ మీన్ స్టిచ్చింగ్ వేయడం బాగా చేశారు, కానీ బాడీకి కరెక్ట్గా సెట్ అవ్వడం లేదన్నమాట అది. సో నాకైతే అలా అనిపించింది. సో చూసారు కదా ఇలా ఉంది బ్లౌజ్ అయితే. నెక్ చాలా చిన్నగా ఇచ్చినట్లు అనిపించింది నాకు. సో నాకైతే అంతగా సెట్ అవ్వలేదు, బట్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇది బ్యాక్ హూక్స్ అన్నమాట. సో ఇది నాకైతే ఇది అంత నచ్చలేదు. సో జస్ట్ ఊరికే మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత నేను టాబ్లెట్స్ తీసుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నాను కదా, సో రెగ్యులర్గా కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఐరన్ తీసుకున్నాను, అండ్ నైట్ టైంలో కాల్షియం తీసుకుంటాను అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ఫీడింగ్ మదర్స్కి. సో నార్మల్గా డాక్టర్స్ రికమెండ్ చేస్తారు ఐరన్ అండ్ కాల్షియం తీసుకోమనేసి. సో నా టాబ్లెట్ నేను తీసేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా, మేము ఆశ్రమం నుండి వచ్చేటప్పుడు అరౌండ్ 6:30 ఆ టైంలో స్కై చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందంటే పింక్ కలర్లో ఉన్నిందనమాట చాలా వరకు స్కై అంతా. సో ఈ కెమెరా అయితే కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయింది నా మొబైల్, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది ఆల్మోస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది, చూడగానే చాలా అందంగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసేద్దామని వెంటనే మొబైల్ తీసి వీడియో తీసేసుకున్నాను అన్నమాట. సో నాకు అది అలవాటు, ఏదైనా బ్యూటిఫుల్గా కనిపిస్తే అది మీతో షేర్ చేసేయాలి అని వెంటనే వీడియో తీసేసుకుంటూ ఉంటాను నేను. సో ఇక్కడ చూసారా, ఇక్కడైతే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. సో ప్యాకింగ్ దేనికి అని అనుకుంటున్నారా, నేను మా హస్బెండ్ అండ్ సాక్షి పాప ముగ్గురం కేజీఎఫ్కి వెళ్తున్నాం, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో ఎందుకంటే ఈ సండే యాక్చువల్లీ మేము ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే మేము ముందేవరా అంటాము, సో కొంతమంది దాన్ని దేవర్లు అని కూడా అంటారు. పిల్లలకి మనము ఊరి దేవుడికి పూజ చేసి దాంతోపాటుగా గుండి చేయించడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, సో అదన్నమాట. సో దానికోసం మేము వెళ్తున్నాము ఇలా 1 వీక్ బిఫోర్, అంటే 1 వీక్ కాదు ఒక 4 డేస్ బిఫోర్ అలా వెళ్తున్నాం అన్నమాట. సో అందుకే ఇక్కడ ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో సాక్షి పాపనైతే మీరు ఇంకా సండే తర్వాత వీడియోస్లో మీరు ఇంకా గుండుతోనే చూస్తారనమాట, బికాజ్ సాక్షికి వివిన్కి ఇద్దరికి మేము గుండు చేయించేస్తున్నాం ఈ సండే. అందుకే మీరు ఇంకా సాక్షి పాపని నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో గుండుతోనే చూస్తారు. చాలా క్యూట్గా గుండు సాక్షి అయి ఉంటుందన్నమాట అప్పటికి మీరు సండే తర్వాత వీడియోస్ చూస్తే. సో అందుకే ఇక్కడ మేము ప్యాకింగ్ చేసుకొని ఇంకా బయలుదేరాలి అని రెడీ అయిపోతున్నాం. సో అదన్నమాట కొత్త అప్డేట్. దీనిలో అయితే నేను పాపకి అండ్ దెన్ నాకు అన్ని బట్టలు ఇలా ట్రాలీ బ్యాగ్లో సర్దుకొనేస్తున్నాను. సో నాకు పాపకి ఇద్దరికి ఒక దానిలో సర్దుకుంటాను అన్నమాట నేను. మా హస్బెండ్కి అయితే వేరే దానిలో సపరేట్గా అరేంజ్ చేసేస్తాను, ప్యాక్ చేసేస్తాను సారీ. సో అలా రెగ్యులర్గా అంతే అన్నమాట, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేము అలానే ప్యాక్ చేసుకుంటాము. సో ఇక్కడైతే ప్యాకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది, కావాల్సినవన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ప్యాకింగ్
విషయానికి వస్తే మాత్రం అసలు ఒక్కొక్కసారి నాకైతే ఏదైనా మర్చిపోయానా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎప్పుడు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది నాకు, ఏదైనా మర్చిపోయానా, తీసుకోవడం మిస్ చేశానా అని అనిపిస్తూ ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది అనేది నాకు చెప్పండి. సో ఏదైనా చాలా ప్యాకింగ్ ఉంటే మాత్రం నేను నోట్ చేసుకుంటాను. మొబైల్లో మనకి నోట్ ప్యాడ్స్ వస్తాయి కదా, సో అలాంటి వాటిల్లో నోట్ చేసుకొని నేను అన్నీ తీసుకున్నానా లేదా చెక్ చేసుకుంటూ ఉంటాను నార్మల్గా. సో ఇక్కడైతే సింపుల్ ప్యాకింగే కాబట్టి నేనేం పెద్దగా నోట్ చేసుకోవడం అలా అంతా ఏం లేదన్నమాట. మేము ఒక 1 వీక్కి ప్యాక్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడైతే మా హస్బెండ్ కోసం మళ్ళీ సపరేట్గా ప్యాక్ చేస్తున్నాను, చెప్పాను కదా ఇందాకే. సో అలా సపరేట్గా ప్యాక్ చేసుకుంటాం అన్నమాట మేము, సో దట్ ఈజీగా ఉంటుంది. ఏది కావాలంటే ఎవరికి కావాలంటే వాళ్ళు పిక్ చేసుకుంటారు, కన్ఫ్యూజన్ లేకుండా అనేసి. అండ్ మీరు అనుకోవచ్చు ఈ టైంలో ఏంటి ఫంక్షన్ పెట్టుకున్నారు అనేసి. సో మేమే మరీ గ్రాండ్ ఫంక్షన్ ఏం పెట్టుకోలేదు ఫ్రెండ్స్, నార్మల్గానే పెట్టుకున్నాము. అండ్ దట్టు ఏంటంటే మాకు తెలిసిందే కదా మీకు సాక్షికి వివిన్కి ఏజ్ చేయాలన్నా ఇప్పుడు మేము ఒకేసారి చేస్తున్నాం. ఇప్పుడైతే సాక్షి నైన్త్ మంత్లో ఉంది అండ్ వివిన్ అయితే 11th మంత్ అనమాట. సో ఇద్దరు అలా ఉన్నప్పుడే చేయడానికి కుదురుతుంది, మేము నార్మల్గా 1 ఇయర్ లోపే చేసేస్తాము అది. సో ఇంకా నెక్స్ట్ వివిన్కి 1 ఇయర్ వచ్చేస్తుంది కదా, అందుకనేసి ఇంకా వివిన్కి 11th మంత్ ఉన్నప్పుడు సాక్షి పాపకి 9th మంత్ ఉన్నప్పుడే చేయాలని డిసైడ్ అయ్యి సో ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో 30th పెట్టుకున్నాం మేము ఫంక్షన్. దాని తర్వాత ప్లాన్ చేసుకోవాలంటే కూడా ఇంకా నెక్స్ట్ మంత్ 4th వస్తే సాక్షి పాపకి 9 మంత్స్ కంప్లీట్ అయిపోయి 10th మంత్లో పడిపోతుంది. సో అలా ఇద్దరికి 9th అండ్ 11th మంత్స్ ఉన్నప్పుడే చేయాలి అని ఇప్పుడు డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము. సో అలా అన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ కూడా అయితే పెట్టుకుంటున్నాను. సో నా ఇయర్ రింగ్స్ అయితే నేను అలాంటి బ్యాగ్లో పెట్టుకుంటాను అన్నమాట, జస్ట్ ఒక చిన్న జిప్పర్ బ్యాగ్ లాంటిది అది. సో దానిలో పెట్టుకుంటాను నా ఇయర్ రింగ్స్ అన్ని. అండ్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది. సో ఇక్కడ మా హస్బెండ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ కొన్ని సాక్షి పాపకి కూడా ఎత్తి పెట్టుకుంటున్నాను అన్నమాట, పౌడర్ అండ్ ఇయర్బడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటిది ఒక చిన్న కార్డ్బోర్డ్ బ్యాగ్లో ఎత్తి పెట్టుకుంటున్నాను. డైపర్ క్రీమ్ అండ్ పౌడర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఎత్తి పెట్టుకుంటున్నాను అన్నమాట. జస్ట్ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అలాంటివన్నీ, అంటే హ్యాండీగా ఉంటాయి కదా. సో అందుకని దానిలో పెట్టుకుంటున్నాను నేను. మళ్ళీ బట్టల లోపల పెట్టేసి వెతుక్కోవడం అంత కష్టం కదా ఎప్పుడైనా కావాలంటే. సో ఇలా ఈజీగా ఉంటుందని సపరేట్గా పెట్టుకున్నాను అన్నమాట అవన్నీ. సో ఇలా మా ప్యాకింగ్ అంతా అయిపోతుంది. ఇంకా ఈ వీడియో పెట్టిన రోజే నేను స్టార్ట్ అవుతాను అన్నమాట మా అత్తయ్య వాళ్ళకి. అండ్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అయితే నేను బిజీగా హ్యాపీగా ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నాను. సో అదన్నమాట. సో ఫంక్షన్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ ఫంక్షన్ కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, చాలా మందికి ఉండదన్నమాట ఇలా దేవర్లు చేయడం అనేది ఉండదు. సో మా ఫ్యామిలీలో అయితే ఉంది. సో ఫంక్షన్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆఫ్టర్ సండే పోస్ట్ చేయడానికి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.